కష్టపడితేనే ఫలితం దక్కుతుందంటూ 9 సంవత్సరాల కార్తికేయ ఈరోజు అనగనగనగాలో మన ముందుకొచ్చేశాడు రా పిల్లలు. ఓయ్ పిల్లలు, వింటున్నారా మరి కథని? పదండి వినేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కార్తికేయన్న, ఏజ్ 9 ఇయర్స్. ఈరోజు నేను చెప్పబోయే కథ పేరు అతి తెలివి గాడిద. రామాపురం అనే ఊరిలో ఒక ఉప్పు వ్యాపారి ఉంటారు. ఇంటింటికి వెళ్ళి ఉప్పు నమ్ముతూ ఉంటే ఒకరోజు బరువును పోయేదాకా ఒక గాడిదని కొనుక్కుంటాడు. గాడిదని బస్తాలు పెట్టి ఒకరోజు తీసుకొని వెళ్తూ ఉంటే కాలు జారే నీళ్ళలో పడుతుంది. నీళ్ళలో పడగానే వెయిట్ అంతా వెళ్ళిపోతుంది. బరువు లేదని అది అనుకుంటుంది. ఇదేదో మాయాజాలం, ఇది ఎందుకంటే ఉప్పు అంతా కరిగిపోతుంది కాబట్టి వెయిట్ ఉండదు. అందుకని ఇది మాయాజాలము నీళ్ళని రోజు ఇంకో రెండో రోజు అట్లే రెండో రోజు కావాలని చేస్తుంది, మూడో రోజు కావాలని చేస్తుంది. నాలుగో రోజు వ్యాపారికి అనుమానం వచ్చి దానిపైన కాటన్ బస్తాలు పెడతారు. ఈరోజు అసలు వెయిటే లేదు, అయినా సరే మనం నీళ్ళలో పడాలి, పడితే అసలు వెయిట్ ఇంకా అసలు ఉండదు అని వెళ్ళి కావాలంటే నీళ్ళలో పడుతుంది. కాటన్ కదా, అబ్జర్వ్ చేసుకుంటే ఎక్కువ వెయిట్ అయిపోతుంది. అది కానీ ఎండకుంటుందనుకో ఏమైతుంది, అసలు వెయిటే ఉండదు. అప్పుడు వ్యాపారి దానికి కొట్టి ఇంటికి తీసుకొని వెళ్తాడు. తీసుకొని వెళ్ళి ఇంకా ఆ రూట్లో దాన్ని తీసుకొని వెళ్ళాలి. దీని నీతి ఏంటంటే ఎప్పుడు సోమరి పోతూ తనం పనికి రాదు. లాస్ట్లో మీకు ఒక విషయం చెప్తున్నా, కష్టపడితేనే ఫలితం దక్కుతుంది. కార్తికేయ, థ్యాంక్ యూ ఫర్ ద స్టోరీ. నిజమేనన్నా, ఎప్పుడైనా పని తప్పించుకోవాలని చూసామనుకో, దానికి 10 రెట్లు ఎక్కువ పని మనకు వస్తుంది. నిజంగా ఆలోచించండి రా పిల్లలు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదైనా ఒక బుక్ చిరిగిపోయిందని అనుకుందాం. కొంచెం చిరుగున్నప్పుడే దాన్ని అంటించుకోలేదనుకోండి, మొత్తం పుస్తకం అంతా చినిగిపోయి దాన్ని అంటించుకోవడానికి నానా కష్టాలు పడాల్సి వస్తుంది. అందుకే గాంధీ ఒక విషయం మనకి చెప్పారా, స్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ 9 అని. అంటే జస్ట్ ఏదైనా ఒక పనిని చిన్నగా ఉన్నప్పుడే చేసేస్తే దాన్ని మనం తొందరగా చేయగలుగుతాము, బోలెడంత టైంని సేవ్ చేసుకోగలుగుతాం. అలాగే గాడిద కూడా మొత్తం బరువులన్నీ మూసేసి ఉండిందనుకోండి, అప్పుడు దానికి తన్నులు తప్పేవి, అంత బరువైన కాటన్ని కూడా మోయాల్సిన అవసరం ఉండుండేది కాదు. కార్తికేయ, మంచి స్టోరీని మా ముందుకు తీసుకొచ్చావు, థ్యాంక్ యూ నాన్నా. పిల్లలు, మరో స్టోరీతో రేపు కలుద్దామా మరి. బాయ్ బాయ్.